కృష్ణానదికి వరద క్రమంగా పెరుగుతోంది. ఆల్మట్టి నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో నారాయణపూర్ కూడా నిండు కుండలా మారింది. దాంతో ఎగువ నుంచి వస్తున్న నీటి వరద మొత్తంగా జూరాల వైపు విడుదల చేస్తున్నారు. 68,000 క్యూసెక్ల నీటిని నారాయణపూర్ నుంచి గత రాత్రి విడుదల చేయగా ప్రస్తుతానికి జూరాలకు 55,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. కృష్ణానది వరద ప్రవాహంపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అత్యంత తేలికపాటి వర్షపాతం నమోదవుతున్నా కూడా మహారాష్ట్ర కర్ణాటకల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ జలకళ సంతరించుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఆల్మట్టి నారాయణపూర్ రెండు డ్యాంలు కూడా నిండు కుండలను తలపించడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 55,000 క్యూసెక్ల నీరు ప్రస్తుతం ఇన్ఫ్లోగా నమోదవుతుంది. మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత 24 గంటల్లో వర్షపాతం మనం తీసుకున్నట్లయితే మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూల్లో 1 మిల్లీమీటరు, అదే మహబూబ్నగర్ జిల్లాలో 1.8 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లాలో 0.4 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లాలో 1.4 మిల్లీమీటర్లు, అదేవిధంగా జోగులాంబ గద్వాల్లో అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. కేవలం 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. కానీ మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పర్వాలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. మనం ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్ లో పరిస్థితిని గమనించినట్లయితే జూరాల ప్రాజెక్ట్ లో గరిష్టంగా 318.51 మీటర్ల ఉండాల్సిన నీటి మట్టం ప్రస్తుతానికి 315.97 మీటర్లుగా నమోదైంది. అదేవిధంగా ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 9.657 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 5.134 టీఎంసీల నీరు అక్కడ నిల్వ ఉంది. అయితే పై నుంచి ఎగువ నుంచి 55,000 క్యూసెక్ల నీటి వరద నమోదవుతుంది. అయితే ప్రస్తుతానికి ఇంకా క్రస్ట్ గేట్లు ఏవి ఎత్తనప్పటికీ విద్యుత్ ఉత్పత్తి మాత్రం పూర్తి స్థాయిలో చేపడుతున్నారు. 6 యూనిట్ల మీ విద్యుత్ ఉత్పత్తి ఇక్కడ నమోదవుతుంది. 6 యూనిట్లలో 234 మెగావాట్ల విద్యుత్తును ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. అదేవిధంగా ఇందుకు గాను 29,420 క్యూసెక్ల నీటిని దిగువకు అంటే కృష్ణానది నుంచి శ్రీశైలం వైపుకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా మనం ఇక్కడ ఉండే ఎత్తిపోతల పథకాలైనటువంటి నెట్టెంపాడు, తర్వాత భీమా ఫేజ్ 1 ఫేజ్ 2, ఈ రెండింటికి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. వీటితో పాటు 104,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన కుడి ఎడమ కాల్వల ద్వారా కూడా నీటిని విడుదల చేశారు. మొత్తానికి జూరాల నుంచి దిగువకు 29,420 క్యూసెక్ల నీటి కృష్ణానదికి చేరుతుండగా మొత్తంగా తీసుకున్నట్లయితే 32,514 క్యూసెక్ల నీటిని జూరాల నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఆల్మట్టి పరిస్థితి మనం గమనించినట్లయితే ఆల్మట్టిలో 123 టీఎంసీల గరిష్టంగా ఉండాల్సిన నీటి ప్రస్తుతం 99 టీఎంసీలు ఉన్నాయంటే దాదాపు 94% అది పూర్తిగా నిండిపోయింది. కనుక వచ్చిన నీళ్లు వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. అంటే ఇంకా వరద పరిస్థితి పెరిగే అవకాశం ఉన్నందున వచ్చిన నీటి కంటే ఎక్కువ నీటిని అక్కడికి దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 43,478 క్యూసెక్ల నీరు ఆల్మట్టికి ఇన్ఫ్లోగా ఉండగా 65,480 క్యూసెక్ల నీటిని అక్కడ నుంచి విడుదల చేస్తున్నారు. ఇక నారాయణపూర్ ను పరిశీలించినట్లయితే నారాయణపూర్ లో ఇన్ఫ్లోగా 65,000 క్యూసెక్లు ఉంది. అదేవిధంగా అవుట్ఫ్లో 68,810 క్యూసెక్ల నీటిని నారాయణపూర్ డ్యాం నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తానికి నారాయణపూర్ లో 33.313 టీఎంసీల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం ఉండగా ప్రస్తుతానికి 30 టీఎంసీల నీరు ఉంది. కనుక అక్కడ కూడా పరిస్థితి ఇంకా అంటే వరద పరిస్థితి పెరిగే అవకాశం ఉన్నందుకు వచ్చిన నీటి కంటే ఎక్కువ నీటినే దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తానికి కృష్ణమ్మ పర్వాలు తొక్కుతూ జూరాల వైపు పరుగులు తీస్తుంది. అదేవిధంగా ప్రస్తుతానికి 55,000 క్యూసెక్ల నీరు జూరాలకు చేరుకుంటుంది. ఈ సాయంత్రానికి 68-70,000 క్యూసెక్ల నీరు కూడా ఇక్కడ చేరుకునే అవకాశం ఉన్నందున సాయంత్రానికి గేట్లు తెరిచి నేరుగా అంటే కృష్ణానది నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వైపు నేటుగా నీటిని విడుదల చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. జూరాల నుంచి విడుదల సంతోష్తో బస్వరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.